నాయుడుపేట పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి టీడీపీ రైతు సదస్సులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, జిల్లా రైతు అధ్యక్షులు గోపీనాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, టీడీపీ హయాంలో రైతుల అభ్యున్నతి కోసం నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని అన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలని తపనపడి రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క రైతుకు 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. రైతులకు అందించాల్సిన ఎరువులు విత్తనాలను అందించడంలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు ద్రోహం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనన్నారు. 10 మంది రైతు కూలీలను పోషించే వాళ్ళు రైతులే అని చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తున్నా, మీరే గ్రామాల్లో రైతు కూలీల్ని రైతు సంబంధించిన ఎంతో మంది పేదవాళ్ళని పోషిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా రైతులకు కావాల్సిన విషయాలు మాది రైతుకు కావాల్సిన సబ్సిడీ అయితేమి, అదేవిధంగా రైతుకు కావాల్సిన రైతు రథాలు అయితేమి, ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. రైతుల యొక్క సాధక బాధకాలు కూడా గుర్తించాడు. రైతు అతివృష్టితో అనావృష్టితో బాధపడతా ఉన్నాడు. ఆయనకి ఏ విధంగా అయినా సరే రుణ సదుపాయం మనం కల్పించాలా, రైతుని రుణ విముక్తి చేయాలని చెప్పని ఆయన తపన పడ్డాడు. అందుకే ఒక కమిటీని ఏర్పాటు చేశాడు, 6-8 కోటయ్య కమిటీని. ఆ కోటయ్య గారు 2 నెలలు 3 నెలలు మరి రాష్ట్రం అంతా పర్యటించి, రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో వచ్చింది. మరి ఏ పరిస్థితుల్లో మనం 50,000 కంటే రుణమాఫీ కల్పించేదానికి అవకాశం లేదని చెప్పనంటే, మరి ఆయన ఆ రిపోర్టును పక్కన పెట్టి, నేను రాష్ట్ర రైతాంగానికి మాటిచ్చాను, రైతుని అప్పులు ఊపుల నుంచి పైకి తీసుకురావాలా. మరి ఇట్టి పరిస్థితుల్లో 1,50,000 రూపాయలు రుణమాఫీ ఇచ్చి తీరుతానని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారంటే ఆయన రైతుల పట్ల ఎంత అభిమానం ఉందో ఒకసారి మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నారు. మరి అనుకున్న ప్రకారం సుమారు 1,00,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించాడు. ఇంకో 2 విడతలు అందించాలా. మరి జీవం మాత్రం ఇచ్చాడు కానీ ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ మిగతా 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వకుండా దాన్ని అట్నే తొక్కిపెట్టేసింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సోదరు సుధాకర్ గారు తెలియజేశారు, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తిరిగి ఆ రుణమాఫీని కొనసాగిస్తానని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అది రైతుల పట్ల ఆయనకుండే అంకిత భావం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నారు.